తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని పాతకుర్థలం జలపాతం వద్ద ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వరద ఉధృతంగా రావడంతో 16 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. బాలుడు తిరునల్వేలికి చెందిన అశ్విన్ గా గుర్తించారు. ఇక భారీ వర్షం కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. కుర్థలం జలపాతం ఆకస్మిక జలపాతం వరదకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో జలపాతంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈ వరదలో అశ్విన్ కొట్టుకుపోయాడు. అశ్విన్ కోసం సహాయక చర్యలను చేపట్టారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుర్థలం జలపాతంలో స్నానాలను నిషేధించారు.